For Bindas Entertainment, subscribe to What the Fun. నేనంటే నీకు ఇష్టమా? చాలా. ఎందుకు? ఎందుకంటే ఎందుకంటే నేను చాలా బాగుంటాను కాబట్టి. మన కాలేజీలో నీకన్నా అందంగా ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఒకసారి నీ ఈగో పక్కన పెట్టి వాళ్ళ ముఖాలు గుర్తు తెచ్చుకో. ఎందుకంటే నేను హాట్గా సెక్సీగా ఉంటాను కాబట్టి. నీ మీద ఉన్నవి ఫిజికల్ ఫీలింగ్స్ అయితే మన మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ని బేస్ చేసుకొని అడ్వాంటేజ్ తీసుకుంటాను, కానీ ఇంతలా ఇష్టపడను కదా. ముఖ్యంగా నువ్వు నా పక్కనుంటే నేను గమనించేది నీ కళ్ళు. కళ్ళల్లో అంత సెక్స్ అప్పీల్ ఏముంటుంది? తర్వాత నీ నవ్వు, అది ఆగకూడదనే, అది ఆగేలోపు ఏదో ఒక విషయం చెప్పి నేను నవ్విస్తూ ఉంటాను. నవ్వులో అంత సెక్స్ అప్పీల్ ఏముంటుంది? ఎందుకంటే నా ఆస్తి మొత్తం కొట్టేద్దామని. డబ్బుతో ముడిపడి ఉన్న కోరికలు నాకు 2-3 కంటే ఎక్కువ లేవు. వాటి కోసం ఇలాంటి ఫీలింగ్స్ పెంచుకుంటానా? ఏదో మందు పెట్టినట్టు ప్రతి క్షణం ఆకాశాన్ని విడిన మేఘంలాగా అరసెకండ్కోసారి వచ్చిపోయే నీ ఆలోచనలు చూసావా? తెలుగు పద్యం 10 చదివినా కానీ దాని పూర్తి అర్థం తెలియని నాకు ఆకాశం మేఘం అంటూ కవితకి దగ్గరగా ఉండే పదాలు ఎలా వస్తున్నాయో. ఇలాంటి అందమైన ఫీలింగ్స్ డబ్బు గురించి ఆలోచించే మెదడులో నుంచి పుడతాయా? ఖచ్చితంగా కాదు. మరైతే ఇంకెందుకు? అదే తెలిస్తే ఈ సతమతం అంతా ఎందుకు? మరి ఇంకేమో ఇంటెన్షన్స్ ఉన్నాయన్నమాట. నాకు కలలు కూడా ఎక్కువగా మన ఇద్దరికి పెళ్ళైనట్టు, నువ్వు నా కోసం కాఫీ తీసుకొస్తున్నట్టు ఇలాంటి కలలే వస్తూ ఉంటాయి. ముద్దు పెట్టుకున్నట్టు ఎప్పుడు రాలేదా? పోనీ హక్ చేసుకున్నట్టు? కానీ ఒకసారి నువ్వే నాకు ముద్దు పెట్టిన డ్రీమ్ వచ్చింది. ఓ మై గాడ్, నేనా? నేను ముద్దు పెట్టానా? కంగారు పడకులే, అది ప్రేమతో పెట్టే ముద్దే. ఇన్ని పెట్టుకొని ఎందుకు చెప్పలేదురా నువ్వు? ఎందుకో కార్తీక్ విషయంలో తప్పు చేశానేమో అనిపిస్తుందిరా. కొంప తీసి కమిట్ అయిపోయావేంటి? ఆపు, వాడి లవ్ యాక్సెప్ట్ చేసి తప్పు చేశానేమో అనిపిస్తుంది. నేను కూడా నీ విషయంలో తొందరపడకూడదని ఆలోచించే చాలా రోజులు ఆగిపోయాను. కొన్ని రోజులేమో బెస్ట్ ఫ్రెండ్కి లవ్ ప్రపోజ్ చేయొచ్చనే భయంతో, ఇంకొన్ని రోజులేమో అసలు నాది లవ్వా ఇన్ఫాక్చుయేషన్ అనే కన్ఫ్యూజన్తో. ఎందుకో మా లవ్ ఎండింగ్ వచ్చిందేమో అనిపిస్తుందిరా. ఎగ్జాక్ట్లీ, లవ్ కూడా ఏదో ఒక రోజు ఎండ్ అయిపోవచ్చేమో, కానీ అంత ఈజీగా ఎండ్ అవ్వని రిలేషన్ ఏదైనా ఉందంటే బెస్ట్ ఫ్రెండ్ రిలేషన్ మాత్రమే. నీ లవ్ ఎండింగ్ ఏమో కానీ
నా లవ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎవర్రా అమ్మాయి? చెప్తాలే. మరి ఒప్పుకున్న అమ్మాయి? వాళ్ళ ఆయన కూడా ఒప్పుకోవాలంటుంది, అదే ప్రాబ్లం. అవునరా, నేను రాగానే కాఫీ ఇచ్చావు, నేను వస్తానని నీకు తెలియదు కదా, మరి రెండు కాఫీలు ఎందుకు పెట్టావు? రెండు నేనే తాగుదాని పెట్టుకున్నాను. రెండు కాఫీలు ఎవరైనా తాగుతారా? అరే నా కాఫీ నా ఇష్టం, నేను పెట్టుకున్నాను, ఎన్నైనా తాగుతాను. ఏంటో, నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తున్నావు తెలుసు కూడా నీ మీద కోపం రావటం, ఇంకెందుకులే నిన్ను వదిలేయటం ఎందుకు జరగట్లేదంటే, మనలో చాలామంది గులాబీ పువ్వులను ఇష్టపడతాం. అవి మన ఇంట్లో కనిపించినా వేరే వాళ్ళ పెరట్లో కనిపించినా దాన్ని చూసినప్పుడు కలిగే ప్రేమ ఇష్టం ఒకేలా ఉంటాయి. నీ మీద ఉన్నది నాకు లస్ట్ అయితే నువ్వు దక్కట్లేదని ఉక్కిరిబిక్కిరి అయిపోయేవాడినేమో. నీ మీద నాకున్నది ప్యూర్ లవ్ మాత్రమే. నువ్వు నాతో ఉన్నా ఇంకెవరితో ఉన్నా ఆ ప్రేమ ఇష్టం ఒకేలా ఉంటాయి. లోపల ఒక ఫీలింగ్ పెట్టుకొని బయటికి ఇంకోలా ఉండటం కరెక్టేనని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, కొడుకు ఎదిగే వరకు తండ్రి దాచుంచే ప్రేమ, కూతురు అత్తారింటికి వెళ్ళే వరకు తల్లి దాచుంచే ప్రేమ, ఈ ప్రేమలన్నీ ప్రేమించే వాళ్ళ మంచి కోరి దాచుంచే ప్రేమలు. అందుకే కొన్ని ప్రేమలు దాచుంచవచ్చు, తప్పులేదు. నీ మీద నాకున్నది కూడా అలాంటి ప్రేమ. కింద వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి, అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మేము డైలీ పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.